అక్కడేమో కార్పొరేటర్ డైవర్ట్ చేస్తున్నారు, ఇక్కడేమో కాంట్రాక్టర్ డైవర్ట్ చేస్తున్నారు. అది చాలా క్లియర్ కనబడుతుంది కదా ఇది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇందాక వారు చెప్పారు రైతు బంధు అనే ఒక దాని మీద చూయించి ఒక బూచి లాంటిది ఒక చిన్న ఒక కుక్క బొక్కేసినట్టు ఒకటి చూయించి మిగతా అన్నిటిని కూడా స్మాష్ చేసేసారు, ధ్వంసం చేసేసారు మొత్తం కూడా టోటల్గా. అంటే ఈ ప్రభుత్వంలో ధనిక రాష్ట్రం అంటున్నాం మనము, కనీసము కల్లాలు నిర్మించడానికి కూడా డబ్బులు లేవా, కనీసము టార్పాలిన్లు ఇవ్వడానికి డబ్బులు లేవా, కనీసము పంట రుణాలు సబ్సిడైజ్ రుణాలు ఇవ్వడానికి జీరో ఇంట్రెస్ట్ రుణాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవా. అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి మరి? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోతుంది? అటు నువ్వు బడులకు ఇవ్వవు, ఇటు పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఇవ్వవు, ఇటు వ్యవసాయానికి ఏదో నామకే వస్తే కొంత ఇచ్చి రైతులు పెద్ద రైతులు అని ఏమంటాడు ఆయన, 90,000 మంది పెద్ద రైతులు ఉన్నారని చెప్తాడు. కానీ అమౌంట్కి వచ్చేసరికి ఎంత అవుతుంది? అదే వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి చాలా, అది సుమారుగా మనం లెక్కేసాం కదా మొన్న 6,600 కోట్ల రూపాయలు పోయినాయి వాళ్ళకి. అంటే ఎవరికి? సినిమా యాక్టర్లకి, గోల్డ్ మర్చెంట్స్కి, నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి, వాళ్ళకి. అంటే కనీసము మనం తిప్పితిప్పి లెక్క కొడితే 1,000 కోట్లు వస్తాయేమో బీమా, అంతే కదా, 1,000 కోట్లు వస్తుంది. అంటే కనీసం ఈ సినిమా యాక్టర్లకి, అమెరికా వాళ్ళకి డబ్బులు ఆపేస్తే, రైతు బంధు ఆపేస్తే కూడా ఇన్ని లక్షల మందికి, ఆ సుమారుగా 6 లక్షల మందికి మనము ఈజీగా కవర్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుని కాంట్రిబ్యూషన్ వేసుకొని, స్టేట్ కాంట్రిబ్యూషన్ వేసుకుంటే అదొక 6 లక్షల ఫార్మర్స్ని కవర్ చేయొచ్చు. అంటే ఇది అంటాం కదా మనము, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసలు మనసు లేదు కదా మహానుభావుడికి, అది పెద్ద సమస్య. సో అన్ని షాపు డబ్బులే. ఇప్పుడు మనకి 20 లక్షల డబుల్ బెడ్రూమ్లు కడతా అన్నాడు, సో ఫైనల్గా 1 లక్ష కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పటివరకు కూడా. అంటే ఎక్కడ 20 లక్షలు, ఎక్కడ 1 లక్ష? సో ఇట్లా ఏ లెక్క చెప్పినా కానీ దళిత బంధు లాస్ట్ ఇయర్ 17,600 కోట్లు అన్నాడు, సో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. అంటే అన్ని మోసాలండి, ప్రతి ఒక్కటి మోసమే. సో ఈ మోసాలని మరి మనమేమో ప్రజల దగ్గర తీసుకెళ్ళకపోతున్నాము, వాళ్ళకేమో అర్థమే కావటం లేదు. సో దీన్ని ఏ రకంగా చేయాలనేది మనము మేబీ ఐ థింక్ ఇట్లా ఇక్కడ ఈ రకమైనటువంటి మీటింగులు కాకుండా మనము, అంటే హాల్ మీటింగులు కాకుండా ఓపెన్ మీటింగులు పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ధన్నా చౌక్లో పెట్టుకుంటే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళేమో, మేబీ ఐ థింక్ దారిమడి పోయే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళేమో. సో పెద్ద ఎత్తున కొంచెం ఇంకెక్కువ జిల్లాలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది, మనం అనుకున్నాం లాస్ట్ టైం కూడా అనుకున్నాము జిల్లాలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది పెద్ద ఎత్తున వాయిస్ రేజ్ చేయకపోతే ఈ మోసపూరితతనం అనేది కేసీఆర్కి, ఆయనకి ఒక అలవాటు అయిపోయింది, ఆయన అదే కంటిన్యూ చేస్తాడు ఇది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా డిమాండ్లు మనం ఒక 3-4 డిమాండ్లు డెఫినెట్గా మనము ఒక ఇలాంటివి తీసుకొని, నా మై గట్ ఫీలింగ్ ఏంటంటే ఇందాక కోదండ రామ్ గారు అనుకుంటాను చెప్పింది, వెళ్ళిపోదాం ఏమైంది, ఎట్లాగే వెళ్ళిపోదాము అన్నాం నేను తినకుండా. కనీసం ఇంతమంది అన్న వస్తారు కదా, ఎంతమంది వస్తారు అబ్బా, నడుచుకుంటూ వెళ్దాము, ఎక్కడ వస్తే అక్కడ వేస్తుందాము, ఏం ఫరక పడుతుంది కొంచెం అదన్న. దానివల్ల ఉన్నా కానీ ఇప్పుడు ఎంత వచ్చి ఎంతమంది వచ్చి ప్రెస్ వాళ్ళు ఒకరో ఇద్దరు వచ్చి ఉంటారు అంతే, 10 మందిలో సరే ఇంక పెద్ద చిన్న అన్నారు కానీ నేను అక్కడ పోతే ఇంకెక్కువ మంది వస్తారు. సో కొంచెం వాళ్ళకు డ్రామా కావాలి కదా. సో ఈ అంటే ఇది పాజిటివ్ డ్రామా ఇది మనకి.